హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ వచ్చేసి నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను అండి. బేసిక్గా అయితే చాలామంది మదర్స్ కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ, లేడీస్ కానీ, ఎవరైనా ఇంట్లో ఉన్నవాళ్ళు వర్క్ చేయడం వల్ల, పిల్లల్ని చూసుకోవడం వల్ల కొంచెం బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోతాము. సో నైట్ వచ్చి రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని కొంచెం రెస్ట్ తీసుకుంటాము. సో అందులో మనం కొంచెం మన గురించి కేర్ తీసుకోవడం అయితే మర్చిపోతాము, అంత టైం కూడా ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఒక చిన్న క్రీమ్ అయితే చెప్తాను. సో ఇది వచ్చేసి బయోకేర్ కంపెనీ నుంచి వచ్చిన స్క్రీన్ బ్రైట్నింగ్ క్రీమ్ అండి. ఇందులో టూ టైప్స్ వస్తాయి, క్రీమ్ కూడా ఉంటుంది అండ్ స్క్రబ్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా అండ్ క్వాంటిటీ కూడా 500 ml వస్తుంది అండ్ ఎంఆర్పి కూడా 299 ఉంది. బట్ ఏంటంటే మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆల్మోస్ట్ 200 వస్తుంది అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా 2 ఉంటుంది. సో ఈ క్రీమ్ అయితే డెఫినెట్గా యూస్ చేయండి. సో నేనైతే యూస్ చేస్తున్నాను, బాగుంటుంది ఈ క్రీమ్ అయితే మీరు కూడా యూస్ చేసుకోండి. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తానండి. సో ముందుగా ఏంటంటే నైట్ పడుకునే ముందైతే కొంచెం మనము అప్లై చేసే ముందైతే ఒక వాటర్తో, కొంచెం కూల్ వాటర్తో ఫేస్ అంతా కొంచెం క్లీన్ చేసేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఒకసారి క్రీమ్ అయితే చూడండి. ఇలా ఫస్ట్ అయితే సీల్ ప్యాక్ వస్తుంది, అది ఇప్పుడైతే ఓపెన్ చేసి ఉంది అది. సో కొంచెం క్రీమ్ ఇలా తీసేసుకోండి, తీసేసుకొని ఫేస్కి జెంటిల్గా రబ్ చేసుకోండి. ఇన్ కేసు స్క్రబ్ అయితే కానీ కొంచెం స్మూత్గా చేసుకోండి, ఎందుకంటే అందులో పార్టికల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం స్మూత్గా చేసుకోండి. సో ఫేస్ అనేది కొంచెం ర్యాషెస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇదైతే నేను క్రీమ్ యూస్ చేస్తున్నాను కాబట్టి, సో కొంచెం తీసుకొని జెంటిల్గా రబ్ చేసుకోండి. సో ఇలా ఫేస్కి అయితే బాగా పెట్టేసుకొని ఒక 5 పాటు బాగా మసాజ్ చేసుకోండి స్మూత్గా. బట్ ఈ క్రీమ్ అయితే బాగుందండి, డెఫినెట్గా యూస్ చేయండి అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. సో ఫస్ట్ ఒక 1 అయితే యూస్ చేయండి, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. ఇన్ కేస్ కొంతమంది స్కిన్కి పడదు కాబట్టి ఒక 1 to 10 యూస్ చేసైతే చూడండి. కుదిరితే డైలీ ఒకసారి చేసుకోండి, లేదు అనుకుంటే కానీ నార్మల్గా 2 ఒకసారి కానీ, వీక్లీ 2 కానీ, 3 కానీ యూస్ చేసుకోండి. బట్ పడుకునే ముందు యూస్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ అలాగే ఇది ఫేస్కే కాకుండా మనం హ్యాండ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. స్క్రబ్ చేసుకోండి బాగా, ఇలా ఒక 2 to 5 పాటు కొంచెం క్రీమ్ పెట్టేసి అప్లై చేసుకొని ఒక 5 ఇలా స్మూత్గా మసాజ్ చేసేసుకోండి. సో చూసారు కదండీ, నేను ఫైనల్గా మసాజ్ అయితే చేసేసాను. సో ఇంకా కూల్ వాటర్తో ఫేస్ అయితే వాష్ చేసేసుకోండి. సో చాలా చాలా బాగుంటుంది ఈ క్రీమ్, డెఫినెట్గా యూస్ చేయండి. అండ్ మసాజ్ చేసిన తర్వాత ఒక 5 అలా వదిలేయండి, సో దట్ ఆ క్రీమ్ అనేది మన ఫేస్లో కొంచెం ఇంకుతుంది కాబట్టి కొంచెం మన ఫేస్ అనేది బ్రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తాను. బట్ డెఫినెట్గా లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సో నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఫైనల్గా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది. క్రీమ్ నేమ్ వచ్చేసి బయోకేర్ స్కిన్ బ్రైట్నింగ్ క్రీమ్ అండి. క్రీమ్ అయినా వస్తుంది, స్క్రబ్ అయినా వస్తుంది, బట్ కంపెనీ నేమ్ అయితే బయోకేర్. ఓకేనా, డెఫినెట్గా యూస్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. సో మా పాప బాయ్ బాయ్ చెప్పేసాను. సో మా పాప కూడా మీకు బాయ్ చెప్పేస్తుందండి ఫైనల్గా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డెఫినెట్గా యూస్ చేసి రివ్యూ ఎలా ఉందో చెప్పండి. ఇన్ కేస్ కానీ మీకు స్కిన్కి పడకపోతే ఒక 1 ఏదన్నా ర్యాషెస్ కానీ, పింపుల్స్ కానీ అలా వస్తే కానీ స్టాప్ చేసేయండి, లేదు అంటే యూ కెన్ కంటిన్యూ. సో కొంచెం మన స్కిన్ కూడా బ్రైట్నింగ్ చేసుకోవచ్చు కదండి ఈ క్రీమ్తో. సో యూస్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.